హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్లోర్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్కి పక్కన ఉండే లైక్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు రిక్రూట్మెంట్ టాటా మెమోరియల్ హాస్పిటల్ టాటా మెమోరియల్ సెంటర్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని కొన్ని ట్రేడ్స్కి టెక్నీషియన్స్ వేకెన్సీ పడ్డాయి. వేకెన్సీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ పీడిఎఫ్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ ఫామ్ ఓపెన్ అవుతుంది. నేను ఈ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, మీరు ఆ లింక్ అని క్లిక్ చేసినట్లయితే పూర్తిగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో వ్యూ పీడిఎఫ్ అని ఉంది, ఇది కానీ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ పీడిఎఫ్ చూడండి, ఏ ట్రేడ్స్ ఎక్కడెక్కడ పడినాయి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ స్టార్టింగ్ టైం 23/3/2018 అనమాట, 23/3/2018 ఓపెన్ అవుతుంది. అలాగే ఎండ్ టైం 13/4/2018 అనమాట, 13/4/2018 క్లోజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, టెక్నీషియన్ ఏ వైర్మెన్ ఎయిర్ కండిషనింగ్ చేసి ఉండాలి. అలాగే టెక్నీషియన్ ఏ వైర్మెన్ ఎలక్ట్రికల్, టెక్నీషియన్ ఏ మల్టీ స్కిల్డ్ అండ్ టెక్నీషియన్ ఏ ఎలక్ట్రికల్, టెక్నీషియన్ ఏ కార్పెంటర్ అనమాట. ఇది తప్పకుండా ఆన్లైన్లో అప్లై చేయాలి. బేసిక్స్ అవి ఇప్పుడు మనం చూద్దాం ఏ విధంగా ఉంటాయో. సో ఫ్రెండ్స్ చూడండి, టెక్నీషియన్ ఏ వైర్మెన్ అండ్ ఎయిర్ కండిషన్ ఒక్క వేకెన్సీ ఉంది, ఓబీసీలో ఉందన్నమాట. లెవెల్ 2లోకి వస్తుంది, 7th పే కమిషన్ ప్రకారం 19,900 బేసిక్ ఉంటుంది. 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ తప్పకుండా 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో వైర్మెన్ ట్రేడ్ కంపల్సరీగా చేసి ఉండాలి. అలాగే టెక్నీషియన్ ఏ వైర్మెన్ ఎలక్ట్రికల్ అని చూడండి, లైసెన్స్ ఆఫ్ వైర్మెన్ బేసిక్ స్కిల్ టెస్ట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో ఐటీఐ 2 ఇయర్స్ తప్పకుండా చేసి ఉండాలి. అలాగే అయితే మీరు వైర్మెన్ అండ్ ఎయిర్ కండిషన్కి ఈ వేకెన్సీకి ఎలిజిబుల్ అనమాట. అలాగే టెక్నీషియన్ వైర్మెన్ ఎలక్ట్రికల్ ఉంది, దీన్ని తప్పకుండా ఐటీఐ వైర్మెన్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది 30 సంవత్సరాల వరకు, ఏజ్ రిలాక్సేషన్ సేమ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి. అదే టెక్నీషియన్ ఏ మల్టీ స్కిల్డ్ అని ఉంది, మల్టీ స్కిల్డ్ ఏంటంటే తప్పకుండా ఐటీఐ ప్లంబర్ చేసి ఉండాలి. టెక్నీషియన్ ఏ ఎలక్ట్రికల్కి తప్పకుండా ఐటీఐ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. టెక్నీషియన్ ఏ కార్పెంటర్కి ఐటీఐ 1 ఇయర్ చేసిన తర్వాత తప్పకుండా ఎక్స్పీరియన్స్ అంటూ ఏమైనా ఉండాలన్నమాట. అంటే 2 ఇయర్స్ ఎక్కడైనా కంపెనీలో చేసినట్టు కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలా అయితే ఎలిజిబుల్ అవుతారు. అప్రెంటిస్ చేయడం వల్ల బాగా ప్లస్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, లాస్ట్ డేట్ 24/2018 అప్లికేషన్ అనమాట. అంటే మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనకి ఏదైతే ప్రింట్అవుట్ వస్తుందో దాని మీద మన ఫోటో అంటించి మనం చూడండి ఏంటంటో అప్లికేషన్ ఫామ్ రిగార్డింగ్ డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, డిజేబిలిటీ సర్టిఫికేట్స్, ఈటీసీ. అంటే మిగతా ఇంకా ఏంటంటే అన్నీ కూడా మనం 24/2018 కల్లా మనం వాళ్ళకి సెండ్ చేసేయాలన్నమాట. లాస్ట్ డేట్ 13/4/2018 ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేటు. మనం ఇవన్నీ కలిపి ఒక 7 రోజులు ఎక్స్టెన్షన్ చేసి 24/2018 కల్లా మనం ఆన్లైన్ ప్రింట్అవుట్తో సహా వాళ్ళకి పంపించాలి. అలా అయితేనే మన అప్లికేషన్ ఎలిజిబుల్ అవుతుందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ అక్కడ ఇచ్చిన ఏజ్తో పాటు ఎస్సీఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ అండ్ ఎక్స్సర్వీస్ మెన్ లెంత్ ఆర్మీ ఫోర్స్ అయితే 3 ఇయర్స్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూడండి, మామూలుగా 300 ఫీజు అనమాట. డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చేయొచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అండ్ పర్సన్ విత్ డిజేబుల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్సెంప్షన్ ఫస్ట్ టైం అప్లయింగ్ సివిల్ ఫోర్స్ ఫర్ సర్వీస్ ఎనీ ర్యాంక్ అండ్ ఎక్సెంప్టెడ్ ఫర్ ద పేయింగ్ అప్లికేషన్ ఫీజ్. ఇది అప్లికేషన్ ఫీజు అనేది ఫ్రీగా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, అలాగే బెనిఫిట్స్ అలవెన్స్ అన్ని సేమ్ అలవెన్స్ ఉంటాయి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. మనం ఇవన్నీ అప్లికేషన్ నింపేసిన తర్వాత, ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మన కాపీ నింపిన తర్వాత హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ టాటా మెమోరియల్ హాస్పిటల్ పరిల్ ముంబై 4000012కి తప్పకుండా మనం సెండ్ చేయాలి. మనం పంపించవలసిన టైంలో ఏవైనా మిస్టేక్స్ జరిగినా, మనం ఆన్లైన్లో అప్లై చేసిన మిస్టేక్ జరిగినా, టైంకి వాడికి వెళ్ళకపోయినా ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి టాటా మెమోరియల్ చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లై చేయాలంటే చూడండి, ఫస్ట్ పేజ్ అనమాట ఇది. మనకి ఈ పేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నాయి డైరెక్ట్ వేకెన్సీ ఇచ్చాడు. టెక్నీషియన్ ఏ ఈ 5 మనం అనమాట ఐటీఐ చేసిన వాళ్ళకి. ఇప్పుడు మీరు టెక్నీషియన్ ఏ వైర్మెన్ అండ్ ఎయిర్ కండిషనింగ్కి అప్లై చేయాలనుకుంటే దాని తరంగా ఆన్లైన్ ఫర్ అప్లికేషన్ ఫామ్ ఉంది. దీనికి కనుక క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా అప్లై చేయడానికి వెళ్ళిపోద్ది అనమాట, ఫామ్ వెళ్ళిపోతుంది. మీరు ఈ విధంగా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇంకా మన కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.